ఒక్కరి థియరీలో ఒక్కొక్కటి. బట్ వాట్ ఐమ్ సేయింగ్ ఇస్, ఈ రకంగా ఎలక్షన్ కమిషన్ కూడా అలౌ చేయడం కరెక్ట్ కాదు. అండ్ ఐ కాల్డ్ ది సీఈఓ, ఐ టోల్డ్ హిమ్ ఇది మీరు తప్పు చేస్తున్నారు, ఎందుకంటే ఆల్రెడీ ఓటర్స్ అక్కడ లైన్ లో ఉన్నారు. మీరు ఈ టైంలో ఎట్లా చేస్తారు అంటే ఈ సేయింగ్ లేదు లేదు అది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా గైడ్ లైన్స్ అట్లా ఉంది. సో మేబీ వీ షుడ్ రైట్ టు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అండ్ చేంజ్ ఇట్ అట్లీస్ట్ ఇన్ ద ఫ్యూచర్. యూ కాన్ డూ ఎనీథింగ్ అబౌట్ ఇట్ నౌ, బట్ అట్లీస్ట్ ఇన్ ద ఫ్యూచర్. అట్లాంటి సార్ ఇంకోటి కూడా చెప్పాలి నేను, నాకు కూడా ఒక ఎగ్జిట్ పోల్ ఎవరు పంపించారు ఇప్పుడే 69-72 బీఆర్ఎస్ఎస్ విని. నేనేమన్నా అంటే ఐఎమ్ నాట్ గోయింగ్ టు ట్రస్ట్ దాట్ ఆర్ దిస్. అది కూడా నమ్మను, ఇది కూడా నమ్మను. అందుకే నేను మొదటి నుంచి చెప్తా వస్తున్నా, 30 నాడు పోలింగు, 3 నాడు ఫలితాలు, 9 నాడు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది, దొరల తెలంగాణ అంతమవుతుంది, ప్రజల తెలంగాణ ఆవిష్కృతం అవుతుంది అని చెప్పి మొదటి నుంచి మేము చెప్పినాం. ఈ తెలంగాణ సమాజంలో ఉన్న చైతన్యం మీద మాకు సంపూర్ణమైన విశ్వాసం నమ్మకం ఉండే. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల త్యాగాల మీద, పోరాటం మీద సంపూర్ణమైన నమ్మకం ఉండి అనేక ప్రాంతాలలో ఎన్నికల నియమావళిని ఉల్లంఘించి ప్రధానంగా అధికారంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ కానీ కాంగ్రెస్ పార్టీ కానీ పెద్ద ఎత్తున మరి డబ్బులు పంపిణీ చేయడము, మద్యం పంపిణీ చేయడము పూర్తి స్థాయిలో వయలేట్ చేయడం జరిగింది. మరింత కఠినంగా ఎలక్షన్ కమిషన్ వేధించాల్సినటువంటి అవసరం ఉండింది. ఇంత ఒత్తిడి ఉన్నప్పటికీ కూడా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు, ముఖ్యంగా యువత చాలా ధైర్యంతో ఇక ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ విజయం కోసం భారతీయ జనతా పార్టీకి మద్దతుగా పనిచేశారు.